నమస్తే అండి ఈరోజు ఏదైతే యువగళం పాదయాత్ర ఫెయిల్ అవుతుంది అన్న వాళ్ళకి ఈరోజు చంప చెళ్ళు అనిపించేలాగా గొప్ప ఘన విజయాన్ని సాధించినటువంటి లోకేష్ బాబు గారు అంటే అన్నప్రాసన రోజు ఆవకాయ తినమన్నట్టుగా అప్పుడప్పుడే ఎలక్షన్స్ పాలిటిక్స్లోకి వస్తున్న మూమెంట్లో అతని తెలుగు రాని తత్వాన్ని పట్టుకొని ఒక ట్రోలింగ్ ట్రోలింగ్ చేసి అదేదో ఒక తప్పుగా అదేదో ఒక మర్డర్ కేసుగా అదేదో ఒక అక్రమాస్తుల కేసుగా అదేదో ఒక మానభంగం కేసులాగా వ్యక్తీకరించారు ముఖ్యంగా ఒక వ్యక్తి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడం ఈరోజు యువగళం పాదయాత్ర ఫెయిల్ అవుతుంది ఒక ముక్క మాట్లాడడం అంటేనే సరిగా తెలుగు రాదు కదా పాదయాత్ర ఏం చేస్తాడు అందరూ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తాడు అనుకున్నారు ఈరోజు యువగళంలో ఒక మహాశక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఎంతోమంది మహిళలు అడిగిన క్వశ్చన్స్ని అనర్గళంగా ఆసువుగా ఆన్సర్ చెప్తున్నటువంటి ప్రతిభ కనపరిచారు కదా అంటే ఏదైతే వస్తాదు బలం ఎప్పుడు తెలుస్తుందండి కుస్తీలోకి దిగాకే కదా తన బలం ఏంటనేది తెలిసేది తన ప్రావీణ్యత చూపించేది సో అదే రకంగా ఈరోజు ఈరోజు ఒక తల్లి చెల్లి వెనకాల తిరుగుతాడు వాడికేం తెలుసు పప్పు వాడికేం తెలుసు వాళ్ళ ఆవిడి చుట్టూ తిరుగుతాడు వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతాడు కుటుంబం కుటుంబం అంటుంటాడు అవును మరి మీకంటే తల్లి చెల్లి అక్కర్లేదు వాళ్ళ కుటుంబం కావాలి కుటుంబం కూడా ఒక పెద్ద కుటుంబం కుటుంబం కూడా ఒక అన్నగారి కుటుంబం సో అటువంటి కుటుంబంలోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు సోదరి లేకపోయినా తల్లి నేర్పించినటువంటి మంచి వినయ విధేయతలైన మాటలు ఈరోజు యువగడంలో ఎన్నో క్వశ్చన్లు అడిగారు ఆడపిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సాదర బాధకాలు ఈరోజు రెండు వేల కిలోమీటర్లు అనర్గళంగా అనర్గణంగా పార్టీ ప్రతినిధులను లేకపోతే పార్టీ కార్యకర్తలను కలుపుకుంటూ భుజం మీద చెయ్యి వేసుకుంటూ ఈరోజు యువగళంలో దూసుకు వెళుతూ అతని మాటలకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు ఒక ఎఫ్ఐఆర్కి ఫార్టీ వన్ ఏ నోటీస్ నాయని ఒక లవ్ లెటర్ ఇచ్చారు పోలీసుడు దానికి నేను ఆటోగ్రాఫ్ ఇచ్చాను నా సమ్మతిని తెలిపానని మాట్లాడగలిగాడు అనర్గణంగా ఇదంతా ఎలా కుదిరింది అంటే అనుభవంలోనే అన్నీ నేర్చుకుంటారు అడుగు వేయకుండా అక్షరాభ్యాసం అవుతుందా అడుగు వేయకుండా ఈరోజు అనర్గళంగా ఎలా మాట్లాడుతున్నాడు అనుభవం ఒకరోజు పడతాడు ఒకరోజు లెగుస్తాడు ఒకరోజు నడుస్తాడు ఒకరోజు నాలుగు మాటలు అనిపించుకుంటాడు నాలుగో రోజు నలుగురితో కలిసి వెళ్ళిపోతాడు ఐదో రోజు నలుగురిని కలుపుకొని వెళ్తాడు సో ఈ రోజు యువగళం ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి అసలు ఇవాళ రోజు ఆఖరి రోజు ఆ ఘట్టంగా మారడానికి మీరందరూ అనేవాళ్ళు కదా ఈ పాటికి ఆయన తప్పుగా మాట్లాడితే ఎన్ని ట్రోల్ వచ్చేసేది పాపం ట్రోలింగ్ లేని రాలా ఎక్కడో ఒక చాట గురించి మాట్లాడినప్పుడు పదే పదే దాని గురించి ప్రస్తావిస్తే ట్రోలింగ్ గురించి పెట్టారు అంటే ఇన్ని రోజుల పాదయాత్రలు ఎక్కడో అక్కడక్కడ అది కూడా లేని దొరకని పరిస్థితి మరి ఎలా అబ్బా వస్తాదు బలం ఇంత పెంచారు మీరే మీరే అతను రెచ్చగొట్టి అతనిలో ఉన్న బలాన్ని బయటకు తీశారు అతనిలోంచి బలాన్ని బయటకు తీశారు ఈరోజు ఆ బలం ఎలా అయింది ఎంత గొప్పగా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక అన్నగా నేనున్నాను అనే మాట మీరు ఉన్నారు గతంలో ఏమన్నారు నేనున్నాను నేను విన్నాను ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఆగా ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఒక బ్రిటిష్ పరిపాలన తరిపిస్తున్న పరిస్థితి ఈరోజు అక్రమ కేసులు అక్రమ దాడులు ఇళ్ల మీద ఇళ్ళు కుప్పకూలిపోడాలు ఏంటివన్నీ వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుందా వీటన్నిటినీ నిలబెట్టి తన రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రలో క్వశ్చన్ చేశాడు ప్రతి చోట సభలు కండక్ట్ చేశాడు పర్లేదండి మీ వల్లే మీ వల్లే ఒక హుస్తాజ్ బలం బయటకు వచ్చిందండి